वैसीपी मंत्री रोजा चंद्रबाबु पै सीरियस कामेंट चेयडं जरिगिंदी। चंद्रबाबु वीधि रौडीला प्रवर्तिस्तुन्नारनी रोजा मंडिपड्डारु। कर्नूलुलो आयन प्रवर्तिंचिन तीरे अंदुकु निदर्शनं अनि स्पष्टं चेशारु। वैजाग् इंका इप्पटंलो पवन कल्याण नि चंद्रबाबु ओक पावु लागा वाडुकुन्नारनी अन्नारु। इल्लु कूल्चारनी कोर्टुकु वेल्ते न्यायस्थानं पिटिशनर्लके जरिमाना विधिंचडं जरिगिंदनि पेर्कोन्नारु। एनटीआर कुटुंबान्नि वाडुकुनि वदिलेसिन चंद्रबाबु पवन कल्याण नि कूडा కూరలో కరివేపాకు లాగా వాడుకుని వదిలేస్తారని ఈ విషయాన్ని ముందే గ్రహిస్తే మంచిదని రోజా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఇప్పటంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేయడం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఆ ఇప్పటం గ్రామస్తులు స్థలం ఇవ్వటంతో వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్కడ కొన్ని ఇళ్లను నోటీసులవ్వకుండానే కూల్చేయటానికి పాల్పడిందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇక ఇదే సమయంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అధికారులు ముందు నోటీసులు ఇచ్చినా గాని ఇవ్వనట్టు పిటిషనర్లు న్యాయస్థానాన్ని తప్పు పట్టించడంతో ఒక్కొక్క పిటిషనర్ కి 100,000 రూపాయలు చొప్పున కోర్టు జరిమానా విధించడం జరిగింది. మొత్తం 14 మంది పిటిషనర్లకు న్యాయస్థానం జరిమానా విధించింది. ఇలాంటి మరిన్ని తెలుగు ఎన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.